90 भी उसको स्वागत। సిస్టమ్ చేశారు కాబట్టి వాళ్ళు త్వరగా పని ముగించుకోవాలని చెప్పేసి స్లాబ్ సిస్టమ్ చేశారు కాబట్టి ఈరోజు ఈ ఇబ్బందులు వస్తూ ఉన్నాయి మనకంతా కూడా. ఎక్కడంటే అక్కడ స్లాబ్లు ఊడిపోవడము, దాంట్లో నీళ్లు పోవడము, ఎలకలు పోవడము, ఎలకలు దాన్ని తవ్వడము, దాని ద్వారా నీళ్లు ఇవి కట్ట తెగిపోవడము, ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. అందుకే ఆ పరిస్థితి లేకుండా దీన్ని కూడా ముఖ్యమంత్రి గారు దృష్టి తీసుకుపోయి ఎస్టిమేషన్ కూడా దాదాపు మళ్ళీ 20 కోట్లు అవుతూ ఉంది. ఇప్పుడు ఇవన్నీ చేయాలి, సక్రమంగా చేయాలంటే 20 కోట్లు అవుతూ ఉంది. అందుకే జగన్మోహన్ గారు దృష్టి తీసుకుపోయి ఈ కార్యక్రమాన్ని అందించే పరిస్థితి ఒకటి. నెక్స్ట్ ఇక్కడి నుంచి పంపింగ్ రామజలకు చేస్తా ఉన్నాం. ఆ పరిస్థితి లేకుండా నిమ్మలిమంక నుంచే అక్కడి నుంచే డైరెక్ట్గా రామజలకి పంపింగ్ అయ్యేటట్లు చూడాలని చెప్పేసి కూడా ఆలోచనతో ఈ గారు అందరూ కూడా మాట్లాడుకున్నాం, కమిషనర్ గారితో మాట్లాడినాము. దీని మీద అమృత్ స్కీమ్ కింద అమౌంట్ వస్తూ ఉంది. దాని ద్వారా కార్యక్రమాన్ని చేస్తే ఈజీగా మనకి ఎలాంటి ఇబ్బంది లేకుండా వాటర్ సప్లైకి ఇబ్బంది ఉండదని కూడా అది చెప్పడం జరుగుతూ ఉంది. ఏదన్నా ఈ 1 మంత్లో అంటే జనవరి ఆఖరికంతా పని ముగుస్తుంది. జనవరి 1 ఫిబ్రవరికంతా నీళ్ళు అవుతాం, 2 ఫిబ్రవరికంతా నీళ్లు పూర్తి స్థాయిలో లెవెల్కి వచ్చేస్తా అని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే గతంలో అయితే ప్రాబ్లం ఉండే 3 నెలలకు నిండుతూ ఉండే మన ఈ గారు వచ్చిన తర్వాత ఒక సిస్టమేటిక్గా తీసుకొచ్చి నెలకే పంపింగ్ చేసి ట్యాంక్ నింపేటట్లా ఒక కార్యక్రమం చేపట్టినాడు కాబట్టి ఎలాంటి ఇబ్బంది లేదు. ఎందుకంటే మార్చిలో బంద్ అవుతూ ఉన్నది కూడా, ఎందుకంటే మన రిపేర్ చేస్తూ ఉన్నారు ఇవన్నీ కూడా, లైనింగ్ చేసేదానికి కూడా బోర్డు రోల్ చేయడం జరుగుతూ ఉంది కాబట్టి త్వరగా ముగిచ్చేసి నీళ్లు దాన్ని సఫిషియెంట్గా ఫుల్ఫిల్ చేసేదాన్ని అందించేదానికి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఎలాంటి సమస్య ఉండదని కూడా నేను ప్రజలకు తెలియజేస్తాను.